సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా అనూహ్యంగా థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీసుకుని వచ్చారు. అవసరమైతే తానే మూడో కూటమికి నాయకత్వం వహిస్తానని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తిని కనబరిచి ముందుకు దూకడం వెనక ఉన్నది రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అనే మాట వినిపిస్తోంది. మూడో కూటమి గురించి కేసీఆర్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కేకే ఉన్నారు. కేకే సంబంధాలతో ఇలా టీఆర్ఎస్లో చేరడానికి ముందు కేశవరావు కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ సంబంధాలను థర్డ్ ఫ్రంట్కు కేసీఆర్ నాయకత్వంలో మద్దతును కూడబెట్టేందుకు అప్పటి సంబంధాలను కేశవరావు వాడుతున్నట్లు తెలుస్తోంది. వారి ఫోన్ల వెనుక థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తానని కేసీఆర్ ప్రకటించిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. మమత ఇలా చెప్పారు. మమతా బెనర్జీతోనూ హేమంత్ సోరెన్తోనూ కేశవరావు మాట్లాడారని, ఆ తర్వాతే వారు మద్దతు తెలియజేశారని అంటున్నారు. కేసీఆర్తో కలిసి పనిచేస్తానని, భావ సారూప్యం కలిగిన పార్టీలను కూడగట్టడానికి తాను కూడా ప్రయత్నిస్తున్నానని మమతా బెనర్జీ చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి కేశవరావు 2013లో టీఆర్ఎస్లో చేరారు. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. జాతీయ వ్యవహారాల కమిటీలో ఆయన నంబర్ 2గా ఉంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన పాత్ర చాలా వరకు తగ్గిపోయింది. అప్పుడు చిక్కుల్లో కేకే కేశవరావు కుటుంబం, ఆ మధ్య మియాపూర్ భూ కుంభకోణంలో చిక్కుకుంది. అయితే తన కుటుంబ సభ్యులెవరూ అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధంగానే భూమిని కొన్నామని, అయితే వివాదం చెలరేగడంతో ఆ డీల్ను రద్దు చేసుకుంటున్నామని కూడా కేశవరావు వివరణ ఇచ్చారు. దాంతో దాదాపుగా వివాదం ముగిసింది. కొద్ది రోజులుగా కసరత్తు, గత కొద్ది రోజులుగా కేశవరావు కేసీఆర్ పక్కనే ఉంటూ వస్తున్నారు. జాతీయ రాజకీయాలపై కసరత్తు కారణంగా కేశవరావు ఆయనతో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ రాజ్యసభ సభ్యుడైన కేశవరావు అనుభవాన్ని కేసీఆర్ వాడుకుంటారని చెబుతున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో కొత్త ఫోకస్తో మీ ముందుకు చూస్తూనే ఉండండి. గోల్కొండ న్యూస్, మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో